అందరూ చూచున్నారు. మన ర్యాలీని ప్రారంభించడానికి మన అందరికి ఆరోగ్య సంరక్షణ కల్పించడానికి ప్రభుత్వము ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాల్లో సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఆరోగ్య చైతన్య కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్య సంరక్షణ కొరకై వెల్నెస్ సెంటర్ ద్వారా అందజేయబడుతున్న ఆరోగ్య సేవలకు ఆరోగ్య పరీక్షలు చిన్నారులకు సకాలంలో సంరక్షణకు తోడ్పడతారని కార్యక్రమాలను మన జిల్లా ప్రారంభించారు. ఎక్కడ రండి ఎక్కడ రండి ఓకే అమ్మా, అందరూ చేస్తాను. ఓకే ఓకే. ప్రజల్లో ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కల్పించడానికి 15 రోజులు, ఈ రోజు నుంచి ఇప్పటి వరకు 2 అక్టోబర్ 2 వరకే ఈ పక్షోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా విశాఖ జిల్లాలో విశాఖపట్నంలో మన డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ఈ రోజున మన స్టాఫ్, ఈ డిఎంహెచ్ఓ స్టాఫ్, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు, కాలేజీ విద్యార్థులు అందరితోటి ఒక ర్యాలీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మనకి వచ్చే జబ్బులు, సగం జబ్బులు మనం తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు ద్వారా వస్తాయి. కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనందరం కూడా. దానివల్ల మన రోగాల బారి నుంచి పడకుండా కాపాడుకోవచ్చు.
రెండోది వచ్చినప్పుడు కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అన్నీ కూడా మన కలెక్టర్ గారు రివ్యూ చేస్తాం, మేము మళ్ళీ కూడా రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఎక్కడైనా సరే ఎవరికైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, కలెక్టర్ గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ, దాన్ని సరి చేసుకుని ప్రజలకి మేలైన వైద్య సదుపాయం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. రెండోది మీ అందరికీ తెలుసు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పెట్టాం, దాని ద్వారా 1000 రూపాయల పైగా ఎంత బిల్లు వచ్చినా కూడా ఉచితంగా వైద్యం చేయడం జరుగుతుంది. కాబట్టి హాస్పిటల్లో వైద్య సదుపాయాలను కూడా మెరుగుపరుస్తాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ 2019 జూన్లో హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది, ఫోటోలు తీయండి, 2024 ఎలా చేయాలి అనేది వారు చిత్తశుద్ధితో ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాల్లో కూడా ఒక వేగవంతమైన అభివృద్ధి చేయడం జరుగుతుంది. మీరందరూ చూశారు, మన ఉదాహరణలో కూడా చాలామంది వెళ్ళారు, స్పీచ్లు ఇచ్చారు, మాట్లాడారు, కానీ ఎవరు కూడా డబ్బులు విధించలేదు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే ఉద్దానికి వెళ్ళడం, 200 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శాంక్షన్ చేయడం జరిగింది, పాడేరులో మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, తాడితే పీడిత ప్రజల కోసం కట్టుబడి ఉంది. తప్పనిసరిగా పేదవారి వైద్యానికి మరి శ్రీరామ రక్ష కింద ఈ ప్రభుత్వం ఎప్పుడు అండదండగా ఉంటుందని, మరి ఈ పక్షోత్సవాలు అధికారులు దీన్ని ఏదో నామకవాస్థ కాకుండా ప్రతి వార్డులో ప్రతి మండలంలో కూడా చేసి ప్రజల్లో మంచి అవగాహన తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడాలని, దానికి ప్రభుత్వానికి సహకరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరూ కూడా ప్రభుత్వం తరపున వారికి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థులకు కూడా అభినందనలు తెలియజేస్తూ, విద్యార్థుల్లో కూడా ఉండాలి అవగాహన, ఉండాలి హెల్త్ ఇష్యూస్ మీద. ఎందుకంటే ఈ రోజున ఒత్తిడి పెరిగిపోతుంది మన జీవితంలో, మన యాంత్రిక జీవితంలో పిల్లలకు కూడా ఒక మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి పెరిగిపోతుంది. దానివల్ల హెల్త్ కాన్షియస్, హెల్త్ అవేర్నెస్ ఉంటే రాబోయే దుష్పరిణామాల నుంచి వారి జీవితంలో వారు కాపాడుకుంటూ వారు అనుకున్న లక్ష్యాలను సాధించగలరు. కాబట్టి అందరికీ ఆరోగ్యం అవసరం, అందుకే పెద్దలు చెప్తారు హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు, మరి వైద్యం నారాయణ హరి అని చెప్తారు. కాబట్టి ప్రభుత్వం ఈ పేదలకు వైద్యం పట్ల చిత్తశుద్ధి ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.